నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల. మన ఛానల్ యూత్ వికాస్ నుంచి కరోనా వైరస్ గురించి ఒక అవగాహన క్రియేట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఈ కరోనా వైరస్ అనేది చాలా భయంకరమైనటువంటి వైరస్గా ఇప్పుడు రూపుదిద్దుకుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక్కసారి పరిశీలిస్తే 82 మంది చనిపోయారు. చైనాలో కనుక చూస్తే 2700 కేసెస్ ఇప్పటివరకు ఫైల్ అయినాయి. అలాగే మన హైదరాబాద్లో చూసుకుంటే 4 మెంబర్స్ చనిపోయారు. అలాగే ఈ గ్లోబ్ ఎంటైర్ గ్లోబ్ పరంగా చూసుకుంటే 60 మిలియన్ పీపుల్ ఈ కరోనా వైరస్ ద్వారా సఫర్ అవుతుందన్న విషయం ఇటువంటి వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయి. నిజాలు కనుక మనం ఒక సైడ్ పెట్టేస్తే కనుక అసలు విషయానికి వచ్చేద్దాం. సో ఈ కరోనా వైరస్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి? సో ఈ కరోనా వైరస్ అనేది చాలా భయంకరమైంది. ఇది ఏంటంటే, దిస్ వైరస్ ఈజ్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్ మోస్ట్లీ బ్యాట్స్, పిగ్స్ అండ్ స్మాల్ మ్యామల్స్. అంటే ఈ కరోనా వైరస్ అనేది పందులు, తర్వాత గ్రద్దలు, అలాగే కొన్ని మ్యామల్స్ ద్వారా అది హ్యూమన్స్కి అంటే మనుషులకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది, వస్తుంది కూడా. అలాగే ఇటీవల తెలిసిన విషయం ఏంటంటే, పాములను ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో, స్నేక్స్ని, సో వాటి ద్వారా కూడా ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందుతుందనే వార్త బయట చక్కర్లు కొడుతుంది. అయితే సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే, హౌ డస్ ఇట్ స్ప్రెడ్, అంటే అది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే, కామన్ కోల్డ్ అంటే ఎవరైతే జలుబు, దగ్గు లాంటివి సఫర్ అవుతున్నారో, సో వాళ్ళ ద్వారా ఇతరులకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని మన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇటువంటి వారికి దూరంగా ఉండడం అనేది చూడాలి. అదేవిధంగా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ, హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ మనం మానుకోవాలి. ఒకవేళ మీరు కనుక జలుబు, దగ్గు లాంటి విషయాల గురించి మీరు ఏమైనా బాధపడుతుంటే, వాటి గురించి మీరు డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు సాధ్యమైనంత త్వరగా, టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ దిస్ వైరస్. అదేవిధంగా ప్రివెన్షన్స్ అంటే, ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు MERS మెర్స్ అనే వ్యాక్సిన్ని కనిపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇది అండర్వేలో ఉంది. అదేవిధంగా ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో మనం ముఖ్యంగా కనుక్కుందాం. అవి ఏంటంటే, జ్వరం రావడము, అదేవిధంగా చెస్ట్ ఛాతి పెయిన్ రావడము, చెస్ట్ పెయిన్, అలాగే చిల్స్ రావడము, తర్వాత ర్యాపిడ్ హార్ట్ బ్రీత్, అంటే ఈ గుండె యొక్క వేగం అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకోవడం లాంటిది, న్యూమోనియా లక్షణాలు రావడము, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే హెడేక్, సోర్ థ్రోట్, కఫ్, అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఇవన్నీ ఈ యొక్క కరోనా వైరస్ యొక్క వ్యాధి లక్షణాలు. అయితే వీటన్నిటి కూడా మూల కారణం ఏమిటంటే, జలుబు మరియు దగ్గు. కాబట్టి మీ చేతులు మీరు తరచుగా కడుక్కోవడము, షేక్ హ్యాండ్స్ అవ్వడము అవాయిడ్ చేయడము, హగ్స్, ఒకరిని హగ్ చేసుకోవడం అవాయిడ్ చేయడము, ఒకరిని కిస్ పెట్టుకోవడం అవాయిడ్ చేయడము, ఎవరైతే జలుబు దగ్గు నుంచి సఫర్ అవుతుందో వారి నుంచి దూరంగా ఉండడము, అలాగే తరచుగా చేతులు కడుక్కోవడము, పరిశుభ్రతను పాటించడం ద్వారా మీరు ఈ కరోనా వైరస్కి చాలా దూరంగా ఉండొచ్చు. కాబట్టి అలాగే ఈ ఎక్కడైతే సమూహంగా గ్రూపులుగా ఉంటారో జనాలు, అటువంటి ప్లేసెస్కి వెళ్ళకండి. మీ ఆరోగ్యాన్ని సంరక్షించాలంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ.